ప్రజల పైన ధరల వారాలు మోపుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా మహిళల హక్కులను కాలరస్తున్న మతోన్మాద బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యువి ఏలూరు ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా పోరాట దీక్ష దినోత్సవం సందర్భంగా స్థానిక చేపలతుమ్ సెంటర్లో మంగళవారం ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో ర్యాలీ సభలు జరిగాయి. వ్యతిరేకించండి ధరల పెరుగుదలను వ్యతిరేకించండి మహిళా కార్మికుల ఐక్యత ఐఎఫ్టి జిల్లా ప్రధాన కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఈ రోజు మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దీక్ష దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మహిళలు సగభాగానికి పైగా ఉన్నటువంటి ఈ సమాజంలో మహిళలకు ఈరోజు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. మహిళలపైన రోజు రోజుకి అత్యాచారాలు మానభంగాలు హత్యలు ఎక్కువవుతూ ఉన్నాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతూ ఉన్నాయి. అదేవిధంగా పరిశ్రమల్లో కానీ వివిధ వృత్తుల్లో కానీ చేతి వృత్తుల్లో పనిచేసేటువంటి మహిళలకి రక్షణ లేకుండా పోయింది. అదేవిధంగా సమాన పనికి సమాన హక్కులు లేవు. అనేక రకాల సమస్యలతో మహిళా లోకం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసమే మహిళల రక్షణ కోసం క్లారా జట్టునని ఆమె పోరాడి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సాధించుకోవడం జరిగింది. ఏదేమైనా మహిళలకి రక్షణ కల్పించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుని హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హత్యలు అత్యాచారాలు మానభంగాల వాటన్నిటిని అరికట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతూ ఉన్నాయి. ఇప్పటికైనా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉక్రెయిన్ దేశంపైన రష్యా సాగిస్తున్న యుద్ధం వల్ల అమెరికా రష్యాల వల్ల వాళ్ళిద్దరి మధ్య పోటీలో మార్కెట్ల కోసం జరిగే పోటీలో ప్రపంచ ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. ప్రపంచ ప్రజల పైన భారాలు మోపుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా కూడా మహిళల పోరాటాలకి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రామిక మహిళల దినోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పీఓడబ్ల్యూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ప్రభుత్వాలు మహిళలు పనిచేస్తున్నటువంటి కార్ఖానాల్లో కానీ మహిళలు పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో కానీ రక్షణతో కూడినటువంటి చట్టాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మద్యాన్ని బేషర్తగా రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అంచెలంచెలుగా మద్యాన్ని రద్దు చేస్తూ మహిళలకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో హామీని బేషర్తగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యకాండాలు ఏదైతే ఉన్నాయో మానవకాండాలు ఏదైతే ఉన్నాయో హత్యలు చేసిన వారిపై కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సిన బాధ్యత రాజ్యాంగం మీద ఉంది, ప్రభుత్వం ఉంది. ఆ కోణంలో ఆలోచన చేయాలి. అంతేగాని హత్యలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ కొనసాగంలో ఉంటే వాళ్ళని కాపాడడం కాదు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఆలోచన చేయాలి. మహిళా హక్కుల పరిరక్షణ కోసం ఆలోచన చేయాలి. మహిళా హక్కుల భద్రత కోసం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి భద్రతకు ఉన్న చట్టాన్ని తీయాలి తీసుకురావాలి రక్షణకుతో కూడినటువంటి చట్టాలు తీసుకురావాలని పీడబ్ల్యూఐఎఫ్టీయు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం।